कल्पना को चलैया नी कृपलिनिदे नी नुंडलिनैया येसैया नी कृपना को चलैया नी कृपलिनिदे महिमनु विड़ची महिलो के जिगी वच्ची मार्गमुगा मारी मनिषिगा माचावु महिमने नीवु माधुर्यमुगा माची मादिरी चूपी मरो रूपमिच्चावु महिमनु विड़ची महिलो के दिगी वच्ची मार्गमुगा मारी मनिषिगा माचावु महिमने नीवु माधुर्यमुगा माची मादिरी चूपी मरो रूपमिच्चावु महिमलो नीनो महिमतो नुन्ना महिमगा माचिंदि नी कृपा महिमलो नीनो महिमतो नुंडा महिमग माचिंदि नी कृपा येसय्या नी कृप नाकु चलैया नी कृपलिनिदे नी नुंडलिनैया येसय्या नी कृप नाकु चलैया नी कृपलिनिदे కుచలయ్యా నీ కృపలేనిది నీ నుండలీనయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నీ మోహించలేని యేసయ్యా నీ కృపలేని క్షణము యెహోవా నన్ను స్వస్థపరుచు అనుటకు నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదును పోవుటకు ఆ సూచన అడుగుతున్నాడు అండి హిజ్కియా. సాధారణంగా మానవులు కూడా అడుగుతారు సూచనలు ఏమని అడుగుతారంటే, అయ్యా మేము మీ యొక్క దేవుని నమ్ముకోవాలంటే మాకు ఒక సూచన క్రియలు కావాలా, మమ్మల్ని బాగు చేయాలా, మా రోగం ఎలాగుంది, మా పరిస్థితి ఎలాగుంది, మా బిడ్డ పరిస్థితి ఎలాగుంది, మా బిడ్డకు పెళ్ళి అవ్వలేదు, మా బిడ్డకు రోగం ఉంది, మా బిడ్డకు చదువు రాదు, మా బిడ్డకి ఏది రాదు. కాబట్టి ఈ రకంగా అన్నీ ఒక సూచనగా మీరు చేసినట్లయితే ఆ ప్రభుని నమ్ముకుంటాం సార్, మీరు నమ్ముకున్న ప్రభుని మేము నమ్ముకుంటాము, మాకు ఈ రోగం తగ్గించండి, ఇదిగో వీడికి వేరు పట్టింది, వీడికి శాతపడతానం చేసి వేరు పట్టి వేరుకేకలు వేస్తున్నాడు, ఇవన్నీ తగ్గించండి సార్, మేము నమ్ముతాము అన్నాడు. తగ్గిన తర్వాత వాళ్ళు నమ్ముతున్నారండి,
తగ్గిన తర్వాత ఎంత ఎంతవరకు ఉంటున్నారు వాళ్ళు, కొద్దిసేపు కొద్ది రోజులు ఉంటారు అంతే, ఆ తర్వాత వాళ్ళ దేవుడి దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రకంగా ఎన్ని సూసక్రియలు చేసినప్పటికైనా సరే విశ్వాసం లేనివాడికి ఎంత చూపిస్తే మాత్రం ఏముందండి, కృతజ్ఞతాభావం లేనివాడికి ఎంత పెడితే మాత్రం సుఖం ఉందండి. వాడికి కృతజ్ఞతాభావం లేదు, వాడు ఎంతో తింటున్నాడు, తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టేవాడికి ఎంత పెడితే మాత్రం ప్రయోజనం ఉందండి. అలాగే దేవుడు ఎంత ప్రేమ ఎంత కృప ఎన్ని మేలులు చేసినా కూడా కృతజ్ఞతాభావం లేనివాడు ఎంతోమంది ఉన్నారండి. అలాగే స్వస్థతలు పొంది మళ్ళా ఒక వారము రెండు వారాలు కనపడతారు, మూడో వారము అసలు అక్కడ నుండి మళ్ళీ కనిపించనే కనిపించరు. ఏమయ్యంటే అలా జరిగింది ఇలా జరిగింది ఇలాగుందండి అలాగుందండి నాకెంతో వర్క్ ఎక్కువైపోయింది అంటారు. పని లేనప్పుడు ఉద్యోగం లేనప్పుడు దేవుని సన్నిధి కూర్చున్నారు, దేవుని సన్నిధానములో ఉన్నారు, దేవుని సన్నిధానముకి వచ్చి మొట్టమొదటే కూర్చున్నారు వాళ్ళు. కూర్చుని తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఆదివారం కూడా పనులు ఉన్నాయండి సార్, మేము రాలేమని. ఒక ఆమె అయితే పేదరాలు, ఆమెకి ఏమీ లేదు, ఎవరో గవర్నమెంట్ వాళ్ళు ఏదో గేదెని ఇవ్వాలన్న ఉద్దేశం తోటి ప్రార్థన చేయించుకుంది పాస్టర్ గారితో. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, చేసిన తర్వాత ఏమైంది, ఏదో కొద్ది రోజులకి ఆ గేదెని ఇచ్చారు గవర్నమెంట్ వారు. అంతకుముందు ముందుగానే వచ్చి కూర్చునేది దేవుని మందిరంలోకి, దేవుని మందిరంలో కూర్చునేది అండి. ముందుగా వచ్చి ప్రభా 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 అని ఎన్నో కన్నీళ్లు కార్చేసేది, అక్కర్లేని కన్నీళ్ళని కార్చేసేది. ఎప్పుడైతే ఆ గేదె దొరికిందో ఆ గేదెని ఇచ్చారో ఆ గేదెని ఇచ్చిన తర్వాత దాన్ని మేపుకోవడానికే సరిపోయిందండి. ఏమా అని పాస్టర్ గారు ఆమె కనిపించినప్పుడు అడిగితే, ఏం చేయం సార్, ఏ దూడ గడ్డ వెళ్ళినప్పుడు ఆ ముందుగా వచ్చి కూర్చున్నాను, ప్రభుని ప్రార్థించుకున్నాము, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చినప్పుడు కూడా గేదెని మేపుకోవడానికి మేము వెళ్ళకపోతే ఎట్లా సార్, మా బ్రతి ఎలా గడిచది అన్నట్టుగా వచ్చిందండి. అంటే ఆ ఆదివారాలు కూడా మేము వెళ్ళాలా అని. కాబట్టి ప్రియమన్నారా, ఎంత విశ్వాసఘాతుకులు ఉన్నారంటే అంత విశ్వాసఘాతుకులు ఉన్నారండి. నిజంగా మనుషులు రకరకాలైన మనుషులు ఉన్నారండి. మంటివారం కదా, మనసులు స్థిరమైన మనసులు ఉండవు. మంటి వారికి ఎలా ఉంటుందండి, రేపు ఇది ఈరోజు ఎలాగుంటే రేపు ఇంకొక రకంగా ఉంటాడు. వాళ్ళు మనసు స్థిరంగా లేదు కాబట్టి మనిషి మట్టివాడుగా చేశాడు దేవుడు. అది మట్టివాడికి సరైనటువంటి, కొంతమందికి ఉన్నదండి జ్ఞానము, కొంతమందికి ఉంది కృతజ్ఞత, కొంతమందికి ఉంది బాగుంది ఓకే. తక్కువ అంటే ఎక్కువ పాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏ జ్ఞానం ఉంది, అక్కలేని జ్ఞానం ఉంటుంది. కొంపలు ఎలా కూల్చాలా, ఎవరిని ఎలా మోసం చేయాలా, ఎవరికి ఎట్లా చేసేయాలా అన్న ఉద్దేశం తోటి ఈ రకమైనటువంటి మాటలు తప్పించి, ఈ రకమైన ఆలోచనలే తప్పించి, కానీ మరి ఇంకోటి ఏమీ లేదండి వాళ్ళను. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా ఏమన్నాడంటే, నేను నమ్మాలి అని అంటే ఆయనకంట ఒక సూచన క్రియ కావాలంట. చూడండి, యెహోవా నన్ను స్వస్థపరచును అనుటకు ఏంటి, సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునట్టుకు ఆయన దయచేసిన చూసిన ఏదనగా, ఆ చూసిన ఏదనగా, ఇక్కడ చూసిన ఏది ఏదనగా, నేడ పది మెట్లు ముందుకు నడిచిన కదా, అది పది మెట్లు వెనుకకు నడిచిన ఎడలా. అవునా అవునా, అందుకు ఇస్కి ఎట్లేనను నేడ పది మెట్లు ముందరికి నడుచుట. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, దేవుడితోటి ఒక మాట మాట్లాడుతున్నాడు, అయ్యా నన్ను రక్షించారు, నాకు ఆయుస్ ఇచ్చారు, నాకు బాగానే ఉంది, కానీ దీనికి నమ్మకం ఏమిటి, దీనికి సూచనేంటి. అయ్యా నేను ఒక మాట చెప్తాను, ఆ మాట ప్రకారంగా మీరు విని ఆ ప్రకారంగా జరిగించండి అయ్యా, అప్పుడు నాకు నమ్మకం కుదురుతుంది అని అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, నీడ పది మెట్లు ముందుకు నడిచను కదా, అది పది మెట్లు వెనుకకు నడిచిన ఎళ్ళ. అవునా అది. కాబట్టి ఇక్కడ అందుకు ఇస్కియా ఇట్లా, నేను తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటను అనుటకు ఆయన దయచేసిన చూసిన ఏదనగా, నీడ పది మెట్లు ముందుకు నడిచిన కదా, అది పది మెట్లు వెనుకకు నడిచిన ఎడలా. నమ్ముతావా, పోనీ ఆ రకమైన నమ్ముతావా అని అంటున్నాడు దేవుడు. నీడ పది మెట్లు ముందరికి నడుచుట గాని, నీడ పది గడులు వెనుకకు నడుచుట చాలును. యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగిపోయినట్లు చేసిన్ను. అది
ఇక్కడ సూసక్రియ చూపించాలంటే యెషయా గారితో మాట్లాడుతున్నాడు ఇదంతను ఇలా చేస్తే ఇలాగ అవుతుంది ప్రవక్తతో మాట్లాడుతున్నాడండి ఇజ్కియా గారు ఆయన అహాబు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నేడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోయినట్లు చేసాడు అతను ఏదైతే కావాలనుకున్నాడో ఆ ప్రకారంగానే దేవుడు ఆయనకు సూసక్రియ చూపించాడండి హల్లెలూయా కాబట్టి ప్రియమన్లారా అలాగే మనం చెప్పుకోదగ్గరి ఈయనకి 10 హేను సంవత్సరములు ఇచ్చినటువంటి ఆయుస్సును ఏం చేసుకున్నాడంటే అక్కడ ఈయనకి 15 సంవత్సరములు ఆ మధ్య కాలములో ఒక బిడ్డ పుట్టాడండి ఆ బిడ్డ పేరు మనస్సే అది మనస్సే గురించి కూడా కొంతవరకు మనము చదువుకుందాము ఇక్కడ మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథము 20:10 చదవండి ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే నీడ కుర్సకావడము ప్రకృతి ధర్మానికి విరుద్ధము చూడండి అందువలన ఇది అద్భుతము ఆకాశము భూమిని చేసిన దేవుడు ఎలాగైనా మార్చగలడు అయితే ప్రియమల్లారా 15 సంవత్సరములు ఆయుసు పొడిగించిన తర్వాత ఇస్కే గారికి ఒక కుమారుడు పుట్టాడండి అతని పేరు మనసే ప్రియమల్లారా ఈ మనసే పుట్టిన తర్వాత అతను చాలా వరకు ఇస్కే గారు చేసినటువంటి మంచి పనులు ఏ మాత్రం కూడా చేయలేదండి అంత దుష్టత్వమును అంత దుర్మార్గతనంగానే అందుకనే దుష్టరాజు మనసే ఆడు పశ్చత్తాపడ్డాడు అన్న దానికి ఇక్కడ మనం చెప్పినట్లయితే రెండవ రాజుల గ్రంథము మరి 21:19 మరి ప్రియమల్లారా రెండవ దిన వృత్తాంతాలు 33:1-9 ఈ మనసే గురించి రెండు విషయాలు చెప్తాను యూదయలో ఏలిన అందరి రాజుల కంటే మనసే ఏలిన కాలం ఎక్కువ అందరిలోకి చెడ్డవాడుగా ఉండేవాడు అయితే ఇక్కడ 21:1 చూసినట్లయితే మనము మనసే రాజైనప్పుడు అతడి వయసు ఎంత అండి 12 సంవత్సరములు చదవండి అతడు యెరూషలేములో 55 సంవత్సరములు ఏలేను అతని తల్లి పేరు హెప్షిబా తన తండ్రిని అనుసరించకుండా తాత విధానాలు అనుసరించాడు రైట్ మూడో చదవండి అమ్మా 21:3 నా తండ్రి అయిన ఇజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతలకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించి చుండెను చాలండి ప్రియమైన వాళ్ళారా ఇక్కడ మనం చూసినట్లయితే తన తండ్రి ఇజ్కియా పడగొట్టిన ఎత్తైన పూజా స్థలాలు అతడు తిరిగి కట్టించాడు అది ఎందుకంటే తండ్రి మంచి పని చేశాడు కాబట్టే అతనికి దేవుడు ఆశీర్వాదాలు దేవుని కృప దొరికింది ఆ మంచి పని చేశాడు కాబట్టే తన పుండు తగ్గించాడు తన రోగమును తగ్గించాడు తనకి 15 సంవత్సరాలు ఆయుష్ కూడా పెంచాడండి కానీ మనసే అన్న పుట్టిన తర్వాత వాడు దుష్టత్వమును ఎలా చూపించాడంటే తండ్రి ఫాలో అయినట్టుగా ఫాలో అవుతారు చాలామంది వీడు ఆ రకంగా ఫాలో లేదు ఇది ఎందుకంటే నరమంతపు చిరి మధ్యలోనే వీడికి 8వ సంవత్సరం వచ్చింది ఇది 12వ సంవత్సరంలోనే రాజుగా వచ్చింది కాబట్టి కన్ను మిన్ను కానుకోకుండా ఉన్నది కానీ తండ్రి పడగొట్టినటువంటి ఆ ఎత్తైన స్థలాలు పూజా స్థలాలు అన్నింటిని కూడా మళ్ళా పూజా స్థలాల కింద కట్టించేశాడండి ఇతను అదే పని చేయవలసింది తండ్రి చేసిన మంచి పనులకి ఇతను ఇష్టానుసారంగా వీడు ఏదో అరాకొరగా ఏదో దేవుడి కృపతో దేవుని ప్రేమతో ఒరే ఈరాజు చనిపోయే సమయంలో మా నాన్నకి 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచాడు దేవుడు ఆయుష్ పెంచిన తర్వాత నేను పుట్టాను అని ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నది చాలామంది అలాగే ఉంటారు దేవుడు దేవుడు ప్రేమించిన తర్వాత దేవుడు అన్ని సహాయాలు చేసిన తర్వాత దేవుడు మంచి ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత ఎవడు దేవుడు ఎవడు అట్లాగా అన్నాడు కదా వాడు నాబాలు యశయావుడు యశయ కుమారుడు ఎవడు దావీదేవుడు ఈ రకంగా మాట్లాడతారండి చాలామంది కూడా పాస్ అయిన తర్వాత దేవుడు పాస్ చేశాడంటే నేను కష్టపడి చదువును అంటాడు అంతకుముందు అయ్యా ప్రార్థన చేయండి అంటాడు అయితే అనేక రోగాలు అనేకమైనటువంటి ఏదో మందులు నేను హాస్పిటల్కి వెళ్ళాను తగ్గింది అంటాడు అంతకుముందు ఇటువంటివన్నీ నేను ఎన్నో చవి చూస్తానండి ప్రతి ఒక్కటి కూడా కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఏ రింగు జుట్టు ఉన్నదో ఏ జుట్టు ఉన్నదో ఏది ఉన్నదో అనేది కూడా చెప్పిందండి ప్రవచన వశంలో మేడం అయితే ఆ రకంగానే పుట్టాడు ఆ రకంగా పుట్టిన తర్వాత ఏముందులే ఏం చెప్పారులే అన్నట్టుగా మాట్లాడాడు ఒకడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ లోకంలో మీకు చాలా తక్కువ
మేము ఎంతో మందిని చూస్తాం కాబట్టి మాకు తెలుసు. అయితే వీడు చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్టు. ఇశ్రాయేలు రాజు వీడు కూడా హోప్లెస్ ఫెల్ అయ్యండి. ఎందుకంటే వీడు దేవతల్ని మొక్కుకున్నాడు, ఏదో విగ్రహాలు చేసుకున్నాడు, వీడు కూడా హోప్లెస్ ఫెల్ అవుగాడు. ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్టు అతడు బయలు దేవుడి బలిపీఠంలోని కట్టించాడు. అనేక మంది చచ్చిపోయిన వాళ్ళు ఇంకా 3 నెలలు చచ్చిపోతారనగా ఆ వ్యక్తిని బాగు చేస్తే, లేకపోతే ఇంకొకడు ఉన్నాడు క్షయవేదం వచ్చి అంటే టీబీ వచ్చి చచ్చిపోయే స్థితిలో ఉంటే వాడిని బ్రతికిస్తే వాడేం చేశాడంటే ప్రియమలారా, వాడు చాలా వరకు చాలా మరి దేవుడు అంటే అసహ్యంగాను తాగి మళ్ళా తాగి తాగినందుకే వాడు చచ్చిపోయే స్థితిలో టీబీ వచ్చింది. మళ్ళా తాగి మళ్ళా ఇదయ్యి మళ్ళా దేవుని తిట్టి. ఇంకో విషయం చెప్పాలంటే అసలు మీరు ఆశ్చర్యపోతారు, ఎవడైతే 3 నెలలు చచ్చిపోతాడన్నారో ఎవడైతే టీవీతో చచ్చిపోతాడు అన్నారో వీళ్ళిద్దరు కలిశారండి. వీళ్ళిద్దరు ఎందుకు కలిశారంటే ఈ 3 నెలల్లో చనిపోతాడన్న వ్యక్తి బాగుపడ్డాడు, బాగుపడి ఏదో ఫోటో ఏదో చేసుకున్నాడు పని. అతని దగ్గరకు వచ్చి వీడు నువ్వు దశం భాగాలు ఇవ్వద్దు, ఏం అక్కర్లేదు, పాస్టర్ గారికి ఇవ్వాల్సిన పని లేదని ఆ యొక్క టీవీ వ్యక్తి చచ్చిపోయే స్థితిలో ఆ టైంలో మేము వెళ్ళి ప్రార్థన చేస్తే వాడు బ్రతికితే అక్కడికి వచ్చి సందలేవద్దు ఏమొద్దని వాడు ఇష్టానుసారంగా తాగేసి మళ్ళా ఎదురికించి మాట్లాడుతూ ఉన్నాడండి. అందరినీ ఈ రకంగా లేరనుకుంటున్నారా? అట్లాంటి వాళ్ళు వీడు దుర్మార్గుడు, ఈ యొక్క మనస్యానవాడు అట్లాంటి దుర్మార్గుడు. తండ్రి కట్టించినటువంటి మంచి మంచి పండ్లని పడగొట్టేసి మళ్ళా దేవతా పర్యటనలు మళ్ళా ఇవన్నీ స్థలాలు ఈ పూజా స్థలాలు ఇవన్నీ కూడా తిరిగి కట్టించాడంటే ఎంత దుర్మార్గుడే ఉన్నాడో. వీడు ఏం చేయలో అది దేవుడే చేసుకుంటాడు. చూద్దాం నా నామం ఉంచుదనని యెహోవా సెలవిచ్చిన యెరూషలేము. తర్వాత ప్రిమెల్లారా ఇక్కడ నేను ఒక్క నిమిషం అండి, ఇక్కడ 21:4 ఏముందండి అమ్మా చదవండి. అతడు తన తండ్రి అయిన మనిషిని నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా హిజ్కియాయందు. చాలండి ఒక్క నిమిషం ఉండండి. 1వ రోజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్టయితే, నీ విన్నపములు విన్నాను, నీ ప్రార్థన విన్నాను, నీవు కట్టించిన ఆలయంలో నా పేరు ఎల్లకాలం ఉండాలి అని కోరావు, ఉంటుంది అని దేవుడితో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడండి సొలొమోను. చేస్తున్నప్పుడు అవన్నిటిలో కూడా దేవుడు సమాధానం, ఈ ఆలయాన్ని పవిత్రం చేశాను, అది నువ్వు కట్టించిన ఆలయంలో నేను ఉంటాను అని చెప్పాడు దేవుడు. ఆ ప్రకారంగానే ఉన్నాడండి, ఎందుకంటే తను చాలా ప్రేమించాడండి. సొలొమోను గారు కూడా ప్రేమించాడండి ప్రభుని, దేవుని ప్రేమించాడు. అయితే ఇతని కంటే ఎక్కువగా సొలొమోను కంటే ఎక్కువగా దేవుడు ప్రేమించాడండి. అసలే నా కుమారుడా అని మాట్లాడాడంటే ఎంత ప్రేమ లేకపోతే నా కుమారుడని సొలొమోను అంటాడండి. అయితే ఇక్కడ ఆలయాలన్నీ ఈ ఆలయాన్ని పవిత్రం చేశాను, నా చూపు నా మనసు ఎల్లప్పుడూ దాని మీదే ఉంటాయి. కానీ మనసే ఏం చేశాడంటే మనసే ఆ ఆలయంలో కూడా అలాంటి బలిపీఠాలను కట్టించాడు. అది బలిపీఠాలు కట్టించాడు అంటే దేవతలకి బలర్పించే బలిపీఠాలు కట్టించాడు. అయితే మనం చూడండి ఇక్కడ 21:5 చదువుదాము. యెహోవా మందిరములో 2 ఆవరణలలో సూర్య చంద్ర నక్షత్రాలను సమూహములను బలిపీఠములకు కట్టించాడు. ప్రియమల్లారా ఆ యొక్క ఆలయాన్ని ఆ యొక్క యెరూషలేము ఆలయాన్ని దాన్ని 2గా చేశాడు. 2గా చేసి అక్కడ ఏం చేశాడంటే ఆవరణములో సూర్య చంద్ర నక్షత్రాలను సమూహమునకు బలిపీఠముగా కట్టించాడు. అది అక్కడ యెహోవా దేవుడికి బలిపీఠము అర్పించడానికి మరి ఇతను ఎవరు సొలొమోను గారు కట్టిస్తే ఇతను ఏం చేశాడంటే దాన్ని 2గా చేసి సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలు ఇవన్నిటిని కూడా అక్కడ వాటి యొక్క ప్రతిమను అనుగ్రహించాడండి. ప్రియమల్లారా చూడండి చదవండి. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి. అది చూడండి, ఈ రోజుల్లో ఎక్కడి వచ్చి నీరా ఇవన్నీ అని అనుకున్నాను. అయితే నందును కూడా ఇలాగా చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి వచ్చినాయంటే అక్కడి నుండే వచ్చినాయి. పాత నిబంధన గ్రంథంలో పూర్వీకులు చేసినటువంటిది అంత ప్రకారంగా చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి చేస్తున్నారు. కానీ మనసే తన కుమారుని ఏం చేశాడంటే అగ్ని చదవండి అక్కడ అగ్ని జ్యోతిష్యము జ్యోతిష్యుల దగ్గరికి అగ్ని గుండము దాటించడానికి
ఇంకా జ్యోతిష్కమును శకునములను వాడక చేసి యక్షిణి గాండ్రలతోను ఇంకొక విషయం చెప్తాను తన కొడుకులను మంటల ద్వారా దాటించాడు మంత్ర విద్య ప్రయోగించాడు సోదగాండలను కలిసి మెలిసి ఉన్నాడు అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుతనము జరిగిస్తూ యెహోవాకు కోపం పుట్టించాడు అది హల్లెలూయా హల్లెలూయా అలాగే ప్రియమన్నారా ఇక్కడ ఒకటో రోజుల గ్రంథంలో 3:7 నేను చదువుతాను చూడండి సొలొమోను యెహోవా నా దేవా ఇప్పుడు నా తండ్రి అయిన నా దావీదు స్థానములో నీ దాసుడైన నన్ను రాజుగా నియమించావు అయితే నేను పిల్లవాడిని న్యాయకత్వములో నేను నేర్పు లేని వాడిని నీ ప్రజలను మంచి చెడ్డలు వివేచించడానికి ఆలోచన శక్తిని నాకు అనుగ్రహించు నీ ప్రజలను న్యాయంగా పరిపాలించడానికి నీ దాసుడైన నాకు తెలివిగల మనసును ప్రసాదించుము అన్నాడు ఇక్కడ ఏమని చెప్పాడంటే అయ్యా దావీదు యొక్క కుమారుడైన నన్ను నా కుమారుడని పిలిచి నన్ను ఎంతగానో ప్రేమించావు నా తండ్రి అయితే నేను చిన్నవాడిని బాలుడిని అయితే నాకు చిన్న వయసులోనే ఈ యొక్క పట్టాభిషేకం నాకు చేశారు కాబట్టి నాకు తెలివి లేదు ఈ ప్రజలకు మంచి చెడ్డలు చెప్పవలసినటువంటి అట్టి జ్ఞానము నాకు లేదు ప్రభువా దేవుడా యెహోవా దేవుడా నాకు దయచేయము అనేటప్పుడు అక్కడ ఏమన్నాడంటే యెహోవా దేవుడు ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు నీ దాసుడైన నాకు అనుగ్రహించుము వివేకముగల హృదయమును వివేకముగల హృదయమును దయచేయుము అప్పుడు ఏమన్నాడు దేవుడు సొలొమోను చేసిన ఈ మనవి మనవి నాకు అనుకూలం సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను దీర్ఘాయువునైనాను ఐశ్వర్యమునైనాను నీ శత్రువుల ప్రాణమునైనాను అడుగక న్యాయమును అయితే ఇవన్నీ కూడా ప్రియమల్లారా ఇవన్నీ చెప్పుకోవడానికి కాదు కానీ ప్రియమల్లారా ఎందుకంటే దేవుని ఏదైతే అడిగాడో అలాగా మరి సొలొమోను గారు అన్నీ ఇచ్చాడు 21:11 చదవండి ఈ హేయ క్రియలు కార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడుతనము కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన చాలు ఏదో వారు పాపం చేయుటకు కారకుడాయెను అలాగే అలాగే 1 రోజుల గ్రంథము 21:26 చదవండి అహాబు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించేవాడు చూడండి ఇక్కడ అతడు నిలిపిన విగ్రహాలతో యూదా ప్రజలను తప్పుదారి పట్టించాడు అది అయితే ఈ రకమైనటువంటి చెడు పనులన్నిటికీ కూడా మనసే అంగీకరించాడండి ఏదైతే వాళ్ళు చేశారో ఇప్పుడు అహాబు ఇశ్రాయేలుకి రాజే అయినప్పటికైనా సరే ఏ రకంగా చేశాడంటే చాలా చాలా మరి వ్యర్థమైనటువంటి వాటిని నమ్మి వ్యర్థమైనటువంటి పూజలు చేసి ఇవన్నీ చేశాడండి ఇప్పుడు ఇంకోటి చదవండి ప్రియమణులారా 33:2 దినవృత్తాంతాలు కాబట్టి యెహోవా అసూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను వాళ్ళు మనసేను బందీగా పట్టుకుని అతడిని గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకుని పోయారు ప్రిమలరా ఇక్కడ చూసారా చేసిన తప్పుకి పాప శిక్ష అనుభవించాల ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి ఏ రాజు అయినా ఏ మనిషి అయినా ఏ విశ్వాసి ఎవరైనప్పటికైనా సరే విశ్వాసం తప్పిన అవిశ్వాసి విశ్వాసులు ఎలాగ ఉంటారు అవిశ్వాసులు ఎవరైనా సరే ఏదైతే తప్పు చేశారో తప్పుకి శిక్ష అనుభవించాలా అనుభవించడే లేదా దావీదు గారు ఎంత పనికిమాలిన పని చేశాడంటే సిగ్గుమాలిన పని చేశాడంటే దాని గురించి ఆయన ఇంట్లో బయటికి లాగేశారు అబ్సలోమును ఏం చేశారు అబ్సలోమును విరోధంగా చేశాడు దేవుడు ఏ పని చేసినా ఏ తప్పు పని చేసినా ఆయన అంగీకరించడు దాన్ని సమర్థించడు హల్లెలూయా అలాగే ప్రియమైనలారా ఇక్కడ గొలుసులతో మనసుని ఏం చేశారు ఇక వీడు ఈ రకంగా చేస్తాడంటే దేవుడు చూడలేక ఉగ్రత కలిగించాడు దేవుడు చూడలేక ఇవన్నీ ఉగ్రతలు వచ్చినాయి చాలామంది ఉగ్రతలు ఎందువల్ల వచ్చినాయో ఏమొచ్చినాయో అని ఎవరికి తెలియదు అని మనము ఏదో నమ్ముకున్నాం కదా ఏదో ఇదవుతున్నాం కదా అని కాదు కానీ దేవుడికి ఉగ్రత కలిగించాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి సంక్రమిస్తున్నాయి ఈ పొరపాట్లన్నీ కూడాను అది
అయితే ఈ బాధలు కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా దేవునికి ఉగ్రత కలిగించినందుకే వస్తున్నాయన్న సంగతి తెలుసుకోండి ప్రియమలారా. అయితే ఇక్కడ కాబట్టి 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన ప్రతుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని 12వ వచనంలో చూస్తున్నామండి. రెండో దిన వృత్తాంతము 33:12 వచనంలో అతడు శ్రమలో ఉన్నటప్పుడు, సాధారణంగా ఎవరికైనా రోగం వచ్చినప్పుడు కానీ శ్రమలు వచ్చినప్పుడు కానీ కష్టాలు వచ్చినప్పుడు కానీ భార్య భర్తను కొట్టడం లేదా భర్త భార్యను కొట్టడము తల్లిదండ్రులను కొట్టడము ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు అయ్యో ప్రభువా అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అప్పుడు మొరపెట్టుకుంటాం. ఈ మనసే కూడాను చేసినటువంటి తప్పు పనులన్నీ కూడాను తండ్రి చేసినటువంటి మంచి పనులకి వీడు అన్నీ కూడాను వ్యర్థంగా చేశాడండి. వీడన్నిటి కూడా దేవుడికి విరోధంగానే చేశాడు, దేవుడికి విరోధంగా చేశాడు. కాబట్టి దేవుడు మనసు ఎప్పుడు కూడా మరి అతని మీద ఆ దేవుని యొక్క మనసు అసహ్యకరంగా అయిందన్నమాట. అందువల్లనే అతన్ని బంధించి అసూరు రాజులు అందరూ ఏం చేశారంటే బంధించి తీసుకెళ్ళి బందీలో గృహంలో వేసేశారండి. ఆయనకు మొరపెట్టగా తన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఎప్పుడైతే మొరపెట్టాడో, తండ్రి నా తండ్రి ప్రభా నా తండ్రి చేసినటువంటి మంచి పనులకి నేను కొవ్వెక్కిపోయి నేను మదమెక్కిపోయి నా ఇష్టానుసారంగా వాటిని మళ్ళా పాతేసి వాటిని మళ్ళా నేను పూజించి అన్ని చేశాను కాబట్టి నాకు ఎంతో బాధ కలిగింది, అసూరు రాజు వచ్చి నన్ను మరి జయించి బాధించి తన్ని సంకెలు వేసుకుని తీసుకెళ్ళిపోయి జైల్లో పడేశాడు. ఏం చేస్తాడండి జైల్లో ఒంటరిగానే రాజుగా ఉన్నవాడు? ఒకప్పుడు రాజుగా ప్రవర్తించాడండి, తర్వాత ఇప్పుడు ఒంటరిగా జైల్లో ఉండవలసి వచ్చింది. అప్పుడు ప్రభా నా తండ్రి అయిన దేవా నా ప్రభు అయిన దేవా నీవే గొప్ప దేవుడువు, నీవే గొప్ప సర్వశక్తిమంతుడువు, అయ్యా నన్ను కాపాడండి నా రాజ్యం నాకు ఇవ్వండి అని చెప్తే మళ్ళా అప్పుడు యెరూషలేములోకి తీసుకువెళ్ళి అతని రాజ్యం అతనికి తిరిగి ఇచ్చాను. అప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనసే తెలుసుకుని నిజమైన దేవుడు ఈయనే అని మనసే తెలుసుకుని తనకు బుద్ధి వచ్చినట్టుగా తన యొక్క చెడుతనం అంతా కూడా మారిపోయి అతను పశ్చాత్తాపడి యేసు దేవుని నమ్ముకున్నాడండి. అప్పుడు అతని రాజ్యం అతనికి వచ్చింది, అతను సంతోషంగా సమాధానంగా దేవుని అందు ఉన్నాడండి. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన తండ్రి, గొప్ప దేవుడు నాయనం, సర్వశక్తిమంతుడు నీతిమంతుడు దయమయుడు కృప సమృద్ధి గల దేవుడు నాయనం, ఇదిగో ప్రభ మనసే మరి ఇసుకే చేసినటువంటి పనులన్నిటికీ మనసే వ్యతిరేకంగా చేసి ఎంతో మరి శోధన తెచ్చుకుని బాధలు తెచ్చుకుని అతను ఎంత చాలా వరకు అవమానపడ్డాడు ప్రభ. అలాగే నాయన ఎప్పుడైతే మళ్ళా తను మళ్ళీ మంచి మనసు తెచ్చుకుని మారు మనసు పొంది మళ్ళా తిరిగి తన యొక్క మనసును మంచిగా చేసుకున్నాడో అప్పుడు అతనికి మళ్ళీ తన రాజ్యాన్ని తనకిచ్చావు ప్రభ. అలాగే ప్రభ ఈ మనుషులు ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుని ప్రేమను పొందిన వాళ్ళే, దేవుని కృపను పొందిన వాళ్ళే, దేవుని ఆరోగ్యం పొందిన వాళ్ళే, దేవుని స్వస్థతలు పొందిన వాళ్ళే. ప్రేమలారా పొంది వాళ్ళు వెనక్కి తిరిగి అనేక మంది మళ్ళా వాళ్ళ యొక్క మరి మనసును మార్చుకోలేక ఎక్కడ పడిపోయారు అక్కడ ల్యాబు లేకుండా అలాగే శతకలు పడిపోయి చాలామంది ఉన్నారు ప్రభ. వాళ్ళందరినీ లేపి మీ యొక్క ప్రేమంతో మీ గొప్ప మనసంతో తెలుసుకునే భాగ్యం దయచేయమని యేసునామములో ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చెయ్యి ప్రభు, యేసు రక్తమే చెయ్యి ప్రభు, యేసు రక్తమే సంపూర్ణ నిజం కలుగునుగాక. ఆమేన్.